జగన్ గారు కూడా రాజకీయంగా రాడి తెలిపారు. ఆయన నుంచి ఆయన కూడా అంటే మామూలుగా ఎలా పడితే అలాగే నిర్ణయాలు అయితే తీసుకోరు, ఎందుకంటే రాజకీయంగా ఒక 10 ఏళ్ళు పార్టీ నడిపారు. సో రాజకీయంగా ఎత్తు పల్లాలు కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి ఆయన చంద్రబాబు గారిని జైల్లో పెడితే మైలేజ్ వస్తుంది, ఆయనకి సానుభూతి వస్తుంది అనే దాన్ని గ్రహించలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలిసింది. జగన్మోహన్ రాజకీయం చెప్పండి, ఎవరు చెప్పారు రాజకీయం తెలిసిందండి? భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఉన్నాయా? అటువంటి దౌర్భాగ్యం అండి వీళ్ళు. నేను చెప్పేది కాదు, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఓకే, ఎన్ని కేసులు ఉన్నాయో? ఎన్ని ఉన్నాయి సార్? సిబిఐ కేసు 13, ఈడీ కేసులు 9, ఇతర కేసులు 8, మొత్తం 31 కేసులు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఇన్ని కేసులు ఉన్నాయండి? ఇది రాజకీయ నాయకుడు అండి, రాజకీయ నాయకుడు కాదు, దోపిడీ దొంగ. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం రాజకీయాలకు వచ్చారు తప్పించి అతనికి రాజకీయం తెలుసండి. రాజకీయం అంటే కక్షాది బా జైల్లో పెట్టవా, ఎంక్వైరీ చేయి, కోర్టులో నిరూపించావా, సిఐడి చేత అరెస్ట్ చేయించో, 53 రోజులు జైల్లో పెట్టించో, 53 లక్షలాన్ని చూపించావు నువ్వు, తప్పు తప్పు కదా అది. రాజకీయ కక్షలు అంటే రాజకీయం అంటే నువ్వు చంద్రబాబు నాయుడు చేసి చాలా బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు, అది చాలా బ్రహ్మాండం డెవలప్ చేశారు, ఏం చేశారు, నువ్వు వచ్చి అతనికంటే బాగా చేయి, అంతేకాని కేసులు పెట్టేటి. మీరు అంటున్నారు రాజకీయ బాగా పరిణితి వచ్చింది, పరిణితి రాదు అతనికి, ఎక్కడ దోపిడీ చేయాలా, ఎలా దోపిడీ చేయాలా అని ఆలోచించే మనస్తత్వం తప్పించి అతనికి ఏముందండి? ఏమీ లేదు, రాజకీయ పరిణితి లేదు. సో వైసీపీ పాలనని ఒకవేళ ఈ 4.5 ఏళ్ళ పాలన ఇంకా 3 నెలలే ఎలక్షన్ జరగబోతుంది చూస్తే మీకేమనిపిస్తుందండి ఓవరాల్గా దాని మీద? అసలు పరిపాలన ఏముంది సార్ నాకు చెప్పండి, ఒక 2-3 నిమిషాలు మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ అతను వచ్చిన తర్వాత యాజ్ ఏ ముఖ్యమంత్రిగా చేయవలసిన మొట్టమొదటి బాధ్యత ఏంటండి? రాజధాని. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉందండి? ఏమని చెప్తారు మన పిల్లలు స్కూల్లో ప్రశ్న వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, మీ రాజధాని ఏదండి ఏం చెప్తాడండి? ఆ రోజు నువ్వే కదా అన్నావు అసెంబ్లీలో రాజధాని ఇక్కడే ఉండాలా కట్టండి అన్నావు, మళ్ళీ మార్చి 3 రాజధానులు అన్నావు. ఒక రాజధాని లేదు, 3 రాజధానులు లేదు, రాజధాని అని రాష్ట్రం అంటే ముఖ్యమంత్రి. రెండోది ఇంకో విషయం ఏంటంటే మీరు ఆలోచిస్తే సిపిఎస్ రద్దండు ఎవరికి, ఉద్యోగస్తులకి. ఎందుకు బ్రదర్ వారం, నేను వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దన్నావు, ఈరోజు వరకు ఎందుకు చేయలేకపోయావు? ఇంకా 3 నెలలు ఎలక్షన్ అవుతున్నావు, నువ్వు నాయకుడివా? రాజకీయ నాయకుడు అనిపించుకుంటారు నువ్వు, కనీసం వాళ్ళు పిలిపించి ఈ కారణం చేయలేకపోతే చెప్పాలి కదా నువ్వు. కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీల్లో 99% ఏదో సంథింగ్ ఏదో పాయింట్ కూడా చెప్తున్నారండి, అంత హామీలు మేము అమలు 98.1 అట పూర్తి చేస్తారు హామీ, పూర్తి చేశారని చెప్పండి. కొన్ని చెప్తే చెప్పండి, దాంట్లో హామీలు లేవా? సిపిఎస్ రద్ద హామీ కదా, రాజధాని హామీ కదండి. ఎంపీలు నాకు ఇవ్వండి, ప్రధానమంత్రి గారు మెడలు ఉంచేసి ఏమన్నాడండి? ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తెచ్చాడండి. మరి ఇది అది అది వాగ్దానం కాదండి. అలాగే కాకుండా మరి ఉద్యోగాలకు సిపిఎస్ ఏదో చెప్పాను నేను, నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం కూడా జాబ్ కాయాలని అన్నాడు. ఇప్పుడు వచ్చి ఒకటని చేసావా? అది హామీ కదా. వాలంటీర్ వ్యవస్థని మరి ఉద్యోగంగా చూడరా సార్ మీరు? అంటే అంత వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే మీరు 100,000 సంథింగ్, ఎంతమంది నాకు ఐడియా లేదు నంబరు, అంతమందికి మేము ఉద్యోగ కల్పన చేసామని చెప్తూ ఉంటారండి వాళ్ళు, దాన్ని మీరు? వాలంటీర్ వ్యవస్థ టెంపరీ వ్యవస్థ అండి, అది ఎంత ఇస్తున్నావు చేస్తా నువ్వు, టెంపరీ వ్యవస్థ అది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, చదువుకున్న కుర్రవాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, 230,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చావు కదా, ఎందుకు చేయలేకపోయావు? మరి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రతి సంవత్సరం కూడా 6,500 కానిస్టేబుల్ పోటీ తీస్తారు మాటిచ్చే పోలీసులకి, ప్రతి సంవత్సరం ఒకటని తీసావా? ఇప్పుడు వచ్చి చేయలేదే, మరి వాగ్దానం కాదండి. అలా కాక ఫెన్షన్ 3,000 ఇస్తా అన్నాడు, ఎంత మోసం చేశాడు సార్? జనవరి నుంచి పెట్టినట్టున్నారు కదా సార్? అలా కాదు సార్, గెలిచిన దగ్గర నుంచి 3,000 ఇవ్వాలి కదా, లాస్ట్ 3 నెలలు ఇస్తాడు 3,000 అండి. మొదటి సంవత్సరం 250 పెంచాడు, 2వ సంవత్సరం 250 పెంచాడు, 3వ సంవత్సరం 250 పెంచాడు, ఇలా సంవత్సరం 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 పెంచడం వల్ల
ఎంత లాస్ తెలుసండి మీకు? లాస్ అంటే ఎలాగండి? అంటే ఆ వ్యక్తికి వచ్చేదానికి ఫస్ట్ నెల నుంచి కూడా 3000 ఇవ్వాలి కదండి. అదే అదే ఓకే. 3000 ఇవ్వలేదు, మొదటి సంవత్సరం అంతా 250 పెంచాడు. 2250 ఇచ్చాడు. 2200 మళ్ళీ రెండో సంవత్సరం వచ్చేటప్పుడు 250 పెంచారు. 2500 ఇచ్చారు. అలా పెంచుకుని రావడం వల్ల ఒక్కొక్కడికి ఎంత లాస్ తెలుసా? ఒక్కొక్కడికి నా లెక్క ప్రకారంగా 25,250 రూపాయలు నష్టం ఒక్కొక్కడికి. 25,250 రూపాయలు నష్టం అంటే అర్హులకి యాక్చువల్గా 22,500 కూడా కంప్లీట్ 3000 చొప్పున ఇస్తే అంతేది. అది ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా అయ్యింది అంటారు. అంతేనండి, అది మోసం కదా? మోసం కదా చెప్పండి. ఇలాగ అన్నీ మోసం చేసుకొచ్చాడండి. ఇవాళ ఇంకోటి ఏంటండి, నేను వచ్చిన వెంటనే మద్యపానం తీసేది ఉన్నాడండి. వచ్చిన నెల రోజుల్లో సంవత్సరానికి తీసేస్తాను చెప్పాడు ఆడవాళ్ళందరికీ కూడా, మహిళలందరికీ. ఈవేళ మద్యపానం మీద అప్పు తెచ్చాడండి. ఇవాళ షాపుల మీద బ్రాంచీ షాపులు అప్పు తీయడం అప్పులు చూసాడు రాజకీయాల్లో. ఎంత తెచ్చాడండి? 8,300 కోట్లు అప్పు తెచ్చాడు. ఎంతకండి? 9.62% వడ్డీకి తెచ్చాడు బ్రాంచీ షాపుల మీద. ఏ భూముల మీదో ఎక్కడ మన అప్పు తెస్తాం? బ్రాంచీ షాపుల మీద ఎన్ని సంవత్సరాలకు అప్పు తెచ్చాడండి? 25 సంవత్సరాలకు అప్పు తెచ్చాడండి. 3 నెలలు పోతా కదా నువ్వు. 25 సంవత్సరాలు అంటే 25 ఏళ్ళు గవర్నమెంట్ వడ్డీ కడుతూ ఉండాలి కదండి. అంతేనండి, అప్పు తీర్చాలా? అప్పు తీర్చాలి, వడ్డీ కట్టాలి. అంతే, అప్పు తీర్చాలి కదండి, వడ్డీ కట్టాలా? ఈ పదవీ కాలం 5 సంవత్సరాలు కదండి. 25 సంవత్సరాలు అప్పు ఎలా చేస్తారు సార్? అంటే వచ్చే ముఖ్యమంత్రి ఎవడో అడుగట్టుకుంటాడు. 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నారు కదా సార్, ఆ కాన్ఫిడెన్స్ అంచుకోవచ్చు కదా? కాన్ఫిడెన్స్ బ్రాంచీ షాపు తప్పేడు సార్, త్వరమార్గ చేశారు బ్రాంచీ షాపు తప్పేడు సార్. ఈవేళ అతను చేసిన అప్పు భారత ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి 80 కోట్లు వడ్డీ అవుతుంది తెలుసా మీకు? రోజు లెక్క చేస్తే చిన్న విషయం అండి 80 కోట్లు. మరి ఏం చేసావు? ఇన్ని కూడా సరదా 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నావు, నో సన్న బియ్యం వస్తాడు గుడిశెట్టి నాయనగారు మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాన్నగారండి సన్న బియ్యం వస్తాడు ఇచ్చాడండి. అది హామీ కాదండి. తర్వాత అందరికీ కూడా 480,000 పెన్షన్ తీసేసాడండి. ఉన్న వాళ్ళకి మోటార్ సైకిల్ ఉందనో కారు ఉందనో ఇది ఉందనో అది వచ్చేసి మొత్తం 480,000 మీద పెన్షన్ తీసి పారేశాడు. మరి ఇదే హామీ కదండి. తర్వాత ఇక్కడ చూస్తే అమ్మ ఒడి ఇవన్నీ కూడా మోసం తీసుకొచ్చాడు. విశాఖపట్నం తీసుకో, మన విశాఖపట్నం తీసుకుందాం. విశాఖపట్నంలో 123 ఎకరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చాడు తెలుసా ఈ విశాఖపట్నం మేధావులకి? 123 ఎకరాలు అండి. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడెక్కడ ఉన్నాయి నదులు? లిస్ట్ ఉన్నాయి, చాలా పెద్ద లిస్ట్ ఉంది. నా దగ్గర 25,000 కోట్లు దేనికోసం తెచ్చి ఉంటారు సార్? విశాఖపట్నం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలా? ఇంకా ఏమి అభివృద్ధి చేసేయండి? ఏమి అభివృద్ధి చేసి చెప్పండి. మరి రైల్వే జోన్ అన్నాడు. రైల్వే జోన్ రైల్వే జోన్ సెంట్రల్ దగ్గర సార్, సెంట్రల్ అది పాలిస్తే చెప్పండి ఒకసారి మీరు. ఓకే ఓకే, చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఏం చెప్పారు? మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, 20 ఎకరాల స్థలం ఇవ్వమంటే ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. మొన్న సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్ అన్నాడు, అది హామీ కదా? సరే, స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఉంది సెంట్రల్ అంటారు మీరు వాళ్ళని. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు చేయడానికి వీలేదని ఎప్పుడైనా ఒక్కసారి మాట్లాడేవాళ్ళు సార్? స్టీల్ ప్లాంట్ విషయం అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతి పార్టీ కూడా కప్పదాటు గంతులే వేసింది. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళ గేమ్ అనేది ఆడుతూ ఉన్నారని సామాన్య ప్రజల్లో అయితే ఒక ఆరోపణ అయితే ఒక అభిప్రాయం అయితే ఉంది. అది కూడా తప్పడం, మిగతా పార్టీలకి ప్రధానమంత్రి గారిని కలిసే అవకాశాలు లేవు. ఇప్పుడు వెళ్ళి 18 సార్లు 18 సార్లు వెళ్ళిపోయాయి ఫ్లైట్లు, ఫస్ట్ ఫ్లైట్లు వెళ్ళో ప్రధానమంత్రి గారు రో వెళ్ళిపోయి మాట్లాడతావు, లోపలికి తలుపులు వేసుకుంటారు, లోపల ఏం మాట్లాడతావు ఎవరికి తెలీదు, బయటకు వచ్చేస్తావు. మరి వెళ్ళినప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు ఒకసారి స్టీల్ ప్లాంట్ తప్పు సార్ అలా చేయొచ్చు సార్ ఎప్పుడు అడిగావా? బయటకు వచ్చి ప్రెస్కి చెప్పావా? కాదు సార్, మీరే అన్నారు తలుపులు వేసుకొని మాట్లాడతారు అని. అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారు అలాగే, అంటే కాదు సార్, మీడియాని అలౌ చేయరు కదా సార్? అంటే వాళ్ళు మాట్లాడుకునేది మీడియాకి లీక్ అవ్వకూడదన్న దాంతో మాట్లాడుతుంటారు. మీడియా లోపల రానివ్వరు సార్. ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్లో నుంచొని నేను ప్రధానమంత్రి గారితో పలానా పాయింట్ మాట్లాడాను అని చెప్పాలా సీఎం గారు? తలుపులు ఎందుకు వేసుకుంటారండి? మేము ప్రధానమంత్రి చాలాసార్లు వెళ్ళాం,
తలుపులు వేసుకోం, తలుపులు తీసే ఉంటే గదిలో కూర్చొని మాట్లాడతాం, బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రికి కలిసాం, ఈ ఇష్యూ అడిగాం, ఇది చేస్తా అన్నారు, చేయను అన్నారు, ఏదో చెప్తాం. ఎప్పుడన్నా ఇన్నిసార్లు 18 సార్లు వెళ్ళి మీడియాకి అప్పుడు చెప్పాడంటే బయటకు వచ్చి అంటే ఒకవేళ ఈయన అడిగితే ప్రధానమంత్రి గారు చేయను అంటే చెప్పలేకపోయారేమో అనుకోవచ్చేమో కదండి. చెప్పాలండి బయటకు వచ్చి ప్రధానమంత్రి గారు తోసేవాలా, ప్రధానమంత్రి గారికి అన్యాయం చేస్తానని చెప్పాలా యాజ్ ఎ లీడర్గా. నీ కేసును కాపాడుకోవాల్సిన కోసం ప్రధానమంత్రి మాట్లాడవు, గట్టిగా మాట్లాడవు, ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తావు, ఇది మోసం కదా. మరి ఇప్పుడు చెప్పిన హామీలన్నీ కూడా 89.1% పూర్తి చేసేది ఎలా చెప్తావు నువ్వు, ఎక్కడ చెప్తావు, ఇది మోసం కదా. ఇలా మోసాలు బ్రతుకు, మోసాలు చేసి మాయమాటలు చెప్పి అధికారులకు వచ్చావు, ఇంకా ఏదో మాయమాటలు చెప్తారంటే ఎక్కడ నమ్ముతారు?